సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని ఇన్నపూర్ గ్రామంలో లక్ష్మీ సెరమిక్ కంపెనీ నేతృత్వంలో సాగుతున్న ఆనంద్ సేవ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యం సేవా కార్యక్రమాలు చేపట్టింది. ట్రస్ట్ డైరెక్టర్లు ఉషారావు, భాస్కర్ రావు రాజంబాలి కేంద్రాలను ప్రారంభించారు. ఎండల వేడిమి విపరీతంగా ఉండడం పాదాచారులకు, వాహనదారులకు దాహాన్ని తీర్చేందుకు ఈ కేంద్రాలను ప్రారంభించినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. చలివేంద్రాల్లో మజ్జిగ, అంబలి, మంచినీళ్లు ఉచితంగా అందజేస్తున్నారు. వృద్ధాశ్రమం నడిపిస్తున్నాము. కొడుకులు కూతుళ్ళు ఉండి కంప్లీట్గా వాళ్ళని యూస్ అండ్ త్రో అయిపోయింది ఇప్పుడు ఈ సొసైటీలో. అట్లా గెంటు వేయబడ్డ వృద్ధులని మేము చేరదీసి నేను మా సరస్ లక్ష్మీ సరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఎండి గారు, మేము ఇంకో మా చైర్మన్ గారు ఉన్నారు వసంతరావు గారు, మేము ఇద్దరం మా సొంత ఖర్చులతో ఇది రన్ చేస్తున్నామండి. ఎవరైనా ఏదన్నా ఇస్తే పుచ్చుకుంటారో కానీ చచ్చిపోతారండి. గత ఈ 10 సంవత్సరాల నుంచి 16 మంది చనిపోయారు. సాగు కూడా మేము మా టీమ్ లక్ష్మీ సరస్ కెమికల్ ఎంప్లాయీస్ అందరం కలిసి సాగు చేస్తాము. సో ఇప్పుడు ఈ ప్రతి ఎండాకాలం కూడా ఈ చలివేంద్రం కూడా సార్ ఆధ్వర్యంలో చలివేంద్రం రన్ చేస్తున్నాము. ఈ సంవత్సరం మధ్యలో కూడా ఇవాళ చల్లబడుతుంది వాతావరణం, ఇవాళ ఆఖరి రోజు మధ్య సారు వాళ్ళకి ఇవ్వాలి తెలుగు తెప్పించారు. మధ్య కలిపి అంబలి కాసి చేస్తున్నామండి. ఏదో పబ్లిక్ మనుషులు పుట్టినప్పుడు తప్పకుండా ఇంకో మనం ఎంత ఉన్నా ఎంత తిన్నా మనం మట్టికే మన ఇంటి మట్టిగా ఉంటుంది. ఒకరికి సేవ చేయాలి, ఒకరికి పెట్టాలి అన్న ఉద్దేశం అది కంప్లీట్ సర్వీస్ మోటివేషన్ అండి.